ఎలా అనిపిస్తుంది వాళ్ళు అసలు చూసారా ఎంత ఎక్సైటింగ్ గా ఫీల్ అవుతున్నారో మీరు అనుకున్నట్లు అంటే అది హారర్ లేదు ఇది అసలు ఏమీ లేదని నాకైతే అనిపించింది. ప్రతి ఒక్కళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు, కంప్లీట్ ఫ్యామిలీతో రావాలని కూడా చెప్తూ ఉన్నారు. సో ఏమనిపిస్తుంది ఈ రెస్పాన్స్ చూసి? వీఆర్ యాక్చువల్లీ బ్లెస్డ్ అండి. అంటే డిఫరెంట్ సినిమా తీసినాము, డిఫరెంట్ యూనిక్ కాన్సెప్ట్ ఒకటి తీసినాము, అది ఆ యూనిక్నెస్ జనాలకి అర్థం అవుతుంది అని చెప్పి వీఆర్ హ్యాపీ. అండ్ వాళ్ళ సపోర్ట్ మాకు థియేటర్స్కి వచ్చి సినిమా చూసి అందిస్తున్నందుకు ఇంకా వీఆర్ మోర్ హ్యాపీ ఫర్ దాట్. ఆశీష్ గారు మీరు అంటే చాలా హ్యాపీ ఇలాంటివి వస్తున్నప్పుడు. మధ్యలో ఒక పర్సన్ నా లాస్ట్ 20 మినిట్స్ చూసినప్పుడు ఏం తీసారా సినిమా అయిపోయింది పోయింది అనుకున్నా నేను, కానీ ఆ తర్వాత ఇంకో 10 మినిట్స్ చూసాక ఏంటన్నా మైండ్ పోయింది అన్నాడు. సో మాకు వచ్చిన రెస్పాన్స్ అదే, లాస్ట్ 20 మినిట్స్ ఏంటి ప్యూర్ ఎమోషనల్గా వెళ్ళిపోయారు, అంటే ఏదో ఇట్లా స్లో అయిపోయింది సినిమా లాస్ట్లో అని అనే అంటే ఆ స్టే అవసరం. అండ్ మా డైరెక్టర్ ఒక నవెల్ రైటర్, ఆయన ఆయన చేసే విధానమే అలా ఉంటుంది. ఆయనకి ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే ఆ ఎమోషనల్ స్టే కొంచెం మనకి ఇట్లా ఆడియన్స్ కి నెక్స్ట్ ఇచ్చే ట్విస్ట్ కి మీకు ఒక హై ఉంటుంది. లేదు అక్కడ దాకా మీరు హైకే వెళ్ళి లేకపోతే అక్కడ దాకా ఏదో నార్మల్ ఎమోషన్ వెళ్తూ ఉంటే మీకు లాస్ట్ ట్విస్ట్ కి ఏంటి అనే దాని మీద అని మేము అనుకున్నాం. అలా అని చెప్పి మేము ప్రతి ఆడియన్స్ కి వెళ్ళి చెప్పలేము, ఇది ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ పాపం వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ. ప్రేక్షకుల పల్స్ పట్టుకున్న డైరెక్టర్ అని అనుకోవచ్చు. యా అంటే హిస్ ఫస్ట్ ఫిలిం అయినా హీ మేడ్ ఎ వెరీ గుడ్ ఫిలిం, ఎందుకంటే ఆయనకి ఎక్కడ ఏడీ లాగా చేయలేదు, హీ అతనికి ఏం ఎక్స్పీరియన్స్ లేదు. బట్ ఫస్ట్ ఫిలింకి హీ డిడ్ ఎ వెరీ గుడ్ జాబ్. అంటే నేను చెప్పడం కంటే మాది సెకండ్ ఫిలిం, మేము ఒకళ్ళని జడ్జ్ చేసే దాంట్లో లేము, బట్ జనాలు చెప్తున్నారు కాబట్టి. సో నాకు ఆ లాస్ట్ 20 మినిట్స్ అతను అన్నప్పుడు నాకు అనిపించింది ఆ ఎమోషనల్ స్టే కొంచెం అలా మీకు బోరింగ్ అనిపిస్తున్నా, మీరు మేము చెప్పే మాటలు అక్కడ వింటే ఇట్ విల్ రియలీ టచ్ యువర్ హార్ట్. అండ్ దాని తర్వాత కంప్లీట్ ప్యూర్ ఎమోషనల్ డ్రామాకి వెళ్ళిపోయి లాస్ట్లో ఒక ట్విస్ట్ ఉంటుంది. ఐ థింక్ దట్ అంటే లాస్ట్లో ఆ 20 మినిట్స్ పోయిన దానిని ఎవరైతే అంటున్నాడో ఆ ట్విస్ట్ మమ్మల్ని కాపాడింది లాస్ట్ సెకండ్. ఆ 10 మినిట్స్ ఒక స్టేజ్కి తీసుకొచ్చింది. అంటే ఒక ఆడిటోరియంలో ఒక హై మూమెంట్ ఉంటుంది కదా, అది వచ్చింది.